मोगुडु कोट्टिनंदुकु कादट तोटि कोडलु नव्विनंदुकट इप्पुडु मन टीडीपी अंटे अन्नी कोसेसुकुने जडश्रवण् कूडा अदे अंटुन्नाडु मनल्नि एवडु पोगिडिना पोगडकपोयिना पेद्दगा फील अवं कानी पगोडु पोगिडिते मात्रं आ माटलु सम्मगा उंटायि विनसोंपुगा उंटायि ముఖ్యంగా జగన్ను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి పొగిడితే ఆ కిక్కే వేరప్ప నిన్న అదే జరిగింది జడశ్రవణ్ తనను తాను విశ్లేషకుడిగా ఏపీ కోసం పాటుపడే గొప్ప వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా లాయర్గా ప్రముఖుడిగా ఇలా బహుముఖ వేషాలతో ప్రతిరోజు పచ్చ ఛానల్ టీవీ 5 డిబేట్ కు తంచనుగా సూటు బూటు వేసుకొని వచ్చేస్తుంటాడు ఈ టీడీపీ ఆస్థాన విద్వంసుడు జడశ్రవణ్ అసలు ఒక్కపోత ఉంటుందో లేదో తెలియదు కానీ 45 డిగ్రీల వేసవిలోను ఇతగాడు సూటు బూటు టై కట్టుకొని స్టూడియో ముందు విశ్లేషిస్తుంటాడు నా కోటు నా ఇష్టం అంటాడు నా నోరు నాదేన అంటాడు జగన్ శత్రువుగా చూసే టీవీ 5 జర్నలిస్ట్ సామశివరావు నిర్వహించే డిబేట్ లో జగన్ ఎప్పుడు వ్యతిరేకించే ఆ చిన్న పార్టీ నేత జడశ్రవణ్ కుమార్ అన్న మాట ఇప్పుడు వైరల్ అవుతోంది జగన్ అంటే చాలు విరుచుకుపడే ఈ పెద్ద మనిషి సడన్ గా టీడీపీ అసమర్థతను ఒక్కొక్కటిగా ఎత్తి చూపుతూ జగన్ స్ట్రాటజీలను జగన్ పాలనా విధానానికి ప్రజలు ఎలా గెలుపిస్తున్నారన్నది ఉదాహరణగా చెప్పుకొచ్చారు పగోడైనా సరే జగన్ సరిగ్గా వెళ్తున్నారని 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఫెయిల్ అయ్యారని అదే టీడీపీ భజన చేసే పచ్చ మీడియాలో వాళ్ళ లోపాలు ఎత్తి చూపి కడిగేయడం సంచలనమైంది జడశ్రవణ్ ఉన్నది ఉన్నట్టు నిన్న కుండబద్దలు కొట్టాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవకపోయినా జనసేన రాకపోయినా అవే వాళ్లకు చివరి ఎలక్షన్స్ అవుతాయి దీనికి టీవీ 5 జర్నలిస్ట్ సామశివరావు విభేదించిన అదే నిజం కానీ ఇదే జరగబోతోంది అందరి ఒపీనియన్ ఇదే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకో 30 సంవత్సరాలు అధికారం వదలడు ఇదే అందరి అభిప్రాయం జగన్ను ఆపడం ఎవరి తరం కాదు అంటూ భవిష్యత్తును అంచనా వేశాడు ఒక పగోడు జగన్ను పొగిడితే ఆ కిక్కే వేరు అని టీవీ 5 డిబేట్ నిరూపించింది ప్రత్యర్థులే జగన్ను పొగుడుతున్నారంటే ఆయన పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి టీడీపీ జనసేన వచ్చేసారి గెలవడం కష్టమేనన్నమాట